నమస్తే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా విడుదలైన గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం గ్రూప్ వన్ లో పేపర్ ఫైవ్ డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం డేటా డేటా లో సిలబస్ డేటా ఇంటర్ప్రిటేషన్తో పాటు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఏంటి డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి అంటే సమాచారాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అని చెప్పేది డేటా ఇంటర్ప్రిటేషన్ ఈరోజు ప్రతి పోటీ పరీక్షల్లో కూడా డేటా ఇంటర్ప్రిటేషన్ని కంపల్సరీ సబ్జెక్ట్గా పెట్టడం జరిగింది గ్రూప్ వన్ మీన్స్లో యాభై మార్కులు ఈ టాపిక్ నుండి వస్తున్నాయి అదేవిధంగా గ్రూప్ వన్ ఫిలిమిటరీ ఎగ్జామినేషన్ కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఏ ఇలాంటి ఏ పోటీ పరీక్ష అయినా కూడా జనరల్ స్టడీస్లో డేటా ఇంటర్ప్రిటేషన్ని తప్పనిసరి టాపిక్గా పెట్టారు కారణం ఏంటి అంటే రేపు మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత మీకు ఉద్యోగ బాధ్యతల్లో కూడా ఉద్యోగంలో కూడా మీకు ఉపయోగపడే టాపిక్ ఏదైనా ఉందా అంటే అది డేటా ఇంటర్ప్రిటేషన్ రేపు మీకు జాబ్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగిగా వారానికి ఒకటి లేదా నెలకి మూడు నాలుగు రిపోర్ట్లు మీరు మీ పై అధికారులకి పంపించాల్సి ఉంటుంది ఎలా పంపాలి అని చెప్పేదే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అందుకోసమే ప్రతి పోటీ పరీక్షల్లో కూడా దీన్ని సిలబస్గా పెట్టడం జరిగింది ఇందులో డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి మనం గత వీడియోలో ఆల్రెడీ తెలుసుకున్నాం ఇందులో యాప్టిట్యూడ్ అనేది మరొక టాపిక్ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా టైం అండ్ డిస్టెన్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం టైం అండ్ డిస్టెన్స్ సంబంధించి ఫార్ములాస్ని గత వీడియోలో మీకు చెప్పాను డిస్టెన్స్ ఇజ్ ఒకళ్ళు టైం ఇన్ టు స్పీడ్ అని స్పీడ్ ఈజ్ టు డిస్టెన్స్ బై టైమ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ వీటిని గత వీడియోలో మీకు చెప్పడం జరిగింది ఈ టైమ్ అండ్ డిషన్ సంబంధించి ఈరోజు మరికొన్ని క్వశ్చన్ చూద్దాం ఈరోజు మనము ఇందులో సరాసరి వేగము సరాసరి వేగము యావరేజ్ స్పీడ్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఏంటి సరాసరి వేగము అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకోండి ఇది బి ఇది ఏ ఇది బి అనుకోండి ఏ బిల మధ్య దూరము ఏ నుండి బి ఎంత దూరం ఉంటుందో బి నుండి ఏ కూడా అంతే దూరం ఉంటుంది ఏ నుండి బి ఎంత దూరం ఉంటుందో బి నుండి ఏ కూడా అంతే దూరం ఉంటుంది ఒక వ్యక్తి ఏ నుండి బి వరకు ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ వేగంతోను బి నుండి ఏకి వై కిలోమీటర్ పర్ అవర్ వేగంతోను ప్రయాణించాడు అయితే వారి యొక్క సరాసరి వేగము ఎంత మీకు తెలుసు సరాసరి సూత్రం ఏంటి రాసుల మొత్తంపై రాసుల సంఖ్య సేమ్ అదే ఫామ్లోని మీరు ఇక్కడ అప్లై చేయకూడదు సరాసరి ఇది కొడు రాసుల మొత్తం వై రాసుల సంఖ్య అనే సూత్రాన్ని యథావిధిగా మనం ఈ యావరేజ్ స్పీడ్లో అప్లై చేయకూడదు ఒక వ్యక్తి ఏ నుండి బికి ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ వేగంతోను బి నుండి ఏకి వై కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళినప్పుడు సరాసరి వేగము ఎంత అంటే ఇది ఎక్స్ ప్లస్ వై బై టూ కాదు టూ ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై అవుతుంది టూ ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై అవుతుంది అదేవిధంగా ఒక వ్యక్తి ఏ నుండి మీ వరకే కాదు మీరు మీ ఇంటి నుండి మీ కాలేజీకి ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళారు మీ కాలేజీ నుండి మీ ఇంటికి వై కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళారు మీ యొక్క సరాసరి వేగం ఎంత అంటే టూ ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై ఎందుకు మీ ఇంటి నుండి కాలేజీకి ప్లస్ కాలేజీ నుండి ఇంటికి ఇవి రెండు కూడా రెండు సమాన దూరాలు అంటే ఒక వ్యక్తి రెండు సమాన దూరాలను ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ వై కిలోమీటర్ పర్ అవర్ వేగాలతో ప్రయాణిస్తే ఒక వ్యక్తి రెండు సమాన దూరాలను ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ వై కిలోమీటర్ పర్ అవర్ వేగాలతో ప్రయాణిస్తే సరాసరి వేగం ఎంత అంటే టూ ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై అవుతుంది అది గుర్తుంచుకోండి ఇంతేకాదు ఉదాహరణకి మీరు మొదటి అరవై కిలోమీటర్ల దూరాన్ని ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ వేగంతోను మరో అరవై కిలోమీటర్ల దూరాన్ని వై కిలోమీటర్ పర్ అవర్ వేగంతోను వెళ్ళారు అప్పుడు మీ సరాసరి వేగం ఎంత మొదట అరవై తర్వాత అరవై రెండు సందర్భాల్లో అరవై అరవై సమానంగా ఉంది సమానంగా ఉంది చాలు ఇప్పుడు అరవైతో మనకు పని లేదు సమానంగా ఉందా లేదా చెక్ చేయంత చే చేసేంత వరకు మాత్రమే అరవైని తీసుకుంటున్నాము రెండు సందర్భాల్లో దూరం సమానంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ అరవైని మనం ఎక్కడ ప్రతిక్షేపించాల్సిన అవసరం మనకు లేదు సో టూ ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై చేస్తే సరిపోతుంది సో అంటే ఒక వ్యక్తి రెండు సమాన దూరాలను ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ వై కిలోమీటర్ పర్ అవర్ వేగాలతో ప్రయాణిస్తే సరాసరి వేగం ఎంత అంటే టూ ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై అవుతుంది దాని ఇక్కడ మీకు మరొక పాయింట్ చూద్దాం ఉదాహరణకి ఇది ఏ అనుకోండి ఇది బి అనుకోండి ఇది సి అనుకుందాం ఇది డి అనుకుందాం సో ఏబీల మధ్య దూరము బీసీల మధ్య దూరము సిడీల మధ్య దూరము సమానం అనుకుందాం ఈ మూడు కూడా మూడు సమాన దూరాలు అనుకుందాం ఒక వ్యక్తి ఏ నుండి బీకి ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ వేగంతోను బి నుండి సికి వై కిలోమీటర్ పర్ అవర్ వేగంతోను సి నుండి డికి జెడ్ కిలోమీటర్ పర్ అవర్ వేగంతోను ప్రయాణించాడు ఇప్పుడు వారి యొక్క సరాసరి వేగము ఎంత అవుతుంది ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బై త్రీ కరెక్ట్ కాదు త్రీ ఎక్స్ వై జెడ్ బై త్రీ ఎక్స్ వై జెడ్ బై ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ జెడ్ ఎక్స్ అవుతుంది ఒక వ్యక్తి మూడు సమాన దూరాలను ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ వై కిలోమీటర్ పర్ అవర్ అండ్ జెడ్ కిలోమీటర్ పర్ అవర్ వేగాలతో ప్రయాణిస్తే సరాసరి వేగం ఎంత త్రీ ఎక్స్ వై జెడ్ బై ఎక్స్ వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడక్స్ కానీ ఉదాహరణకి మీరు మీ ఇంటి నుండి మీ కాలేజీకి ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళారు కాలేజీ నుండి లైబ్రరీకి వై కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళారు అప్పుడు మీ సరాసరి వేగం ఎంత అంటే ఇంటి నుండి ఆఫీస్కి దూరము ఆఫీస్ నుండి లైబ్రరీకి దూరము ఈ రెండు దూరాలు సమానం కావచ్చు కాకపోవచ్చు ఒక వ్యక్తి రెండు సమాన దూరాలని ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ వై కిలోమీటర్ పర్ అవర్ వేగాలతో ప్రయాణిస్తే సరాసరి వేగము టూ ఎక్స్ వై బై ఎక్స్ప్ ఎక్స్ప్రెస్ వై అవుతుంది మరి ఒక వ్యక్తి రెండు అసమాన దూరాలను ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ వై కిలోమీటర్ పర్ అవర్ వేగాలతో ప్రయాణిస్తే అప్పుడు వారి యొక్క సరాసరి వేగం ఎంత అవుతుంది టూ ఎక్స్ వై బై ఎక్స్ప్లెస్ వై అనేది కరెక్ట్ కాదు మూడు అసమాన దూరాలని ఒక వ్యక్తి మూడు అసమాన దూరాలని ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ వై కిలోమీటర్ పర్ అవర్ అండ్ జెడ్ కిలోమీటర్ పర్ అవర్ వేగాలతో ప్రయాణిస్తే సరాసరి వేగం ఎంత త్రీ ఎక్స్ వై జెడ్ బై ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ జెడక్స్ కాదు ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ టూ ఫార్ములాస్ మనం అప్లై చేస్తాము రెండు సమాన దూరాలు ఉన్నప్పుడు టూ ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై అనే ఫార్మ్లాని మూడు సమాన దూరాలు ఉన్నప్పుడు త్రీ ఎక్స్ వై జెడ్ బై ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ జెడక్స్ ఈ ఫార్ములాస్ని మనం అప్లై చేస్తూ ఉన్నాం కానీ మరి అసమాన దూరాలు ఉన్నాయి రెండు అసమాన దూరాలు ఉన్నాయి మూడు అసమాన దూరాలు ఉన్నాయి లేదా నాలుగు సమాన దూరాలు ఉన్నాయి అలాంటి సందర్భాలలో యావరేజ్ స్పీడ్ ఎలా కనుక్కోవాలి అంటే దానికి మరొక ఫామ్లా ఉంది యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం ప్రయాణించిన మొత్తము దూరము బై ప్రయాణించిన మొత్తము దూరం బై ప్రయాణానికి పట్టిన మొత్తము కాలము ప్రయాణించిన మొత్తం దూరం బై ప్రయాణానికి పట్టిన మొత్తం కాలము సో ఈ థర్డ్ ఫామ్లు అనేది రెండు ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నాయనుకోండి రెండు సమాన దూరాలు మీరు టూ ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై అప్లై చేయవచ్చు లేదా ఈ థర్డ్ ఫామ్లో అప్లై చేయవచ్చు టూ ఎక్స్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం రెండు సమాన దూరాలు ఉన్నప్పుడు మొదటి ఫామ్లోని మీరు వాడవచ్చు లేదా థర్డ్ ఫామ్లోని కూడా ఉపయోగించుకోవచ్చు మూడు సమాన దూరాలు ఉన్నాయనుకోండి ఈ సెకండ్ ఫామ్లోని మీరు యూజ్ చేయవచ్చు లేదా థర్డ్ ఫామ్లోని యూజ్ చేయవచ్చు రెండు అసమాన దూరాలు ఉన్నాయి మీకు వేరే మార్గం లేదు కేవలం థర్డ్ ఫామ్లో మాత్రమే మూడు అసమాన దూరాలు ఉన్నాయి థర్డ్ ఫార్ములా మాత్రమే నాలుగు సమాన దూరాలు ఉన్నాయి థర్డ్ ఫార్ములా మాత్రమే సో రెండు సమాన దూరాలు అన్నప్పుడు మొదటి సూత్రం కానీ మూడవ సూత్రం కానీ అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను కానీ బెటర్ టు యూజ్ ఫస్ట్ వన్ ఓన్లీ మొదటి సూత్రాన్ని అప్లై చేయండి ఎందుకు అంటే కొంచెం తక్కువ టైంలో మనం చేసే అవకాశం ఉంటుంది ఓకే సో ఇందులో సరాసరి వేగంలో ఈ మూడు ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి కాబట్టి వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకొని వీటి ఆధారంగా మనం ఆన్సర్లు కనుక్కునే ప్రయత్నం చేద్దాం సో నా ది ఫస్ట్ క్వశ్చన్ ఆన్ యావరేజ్ స్పీడ్ రాయండి మొదటి క్వశ్చన్ రాయండి ఒక వ్యక్తి తన ఇంటి నుండి ఆఫీస్కి ఒక వ్యక్తి తన ఇంటి నుండి ఆఫీస్కి ఫార్టీ కిలోమీటర్ పర్ అవర్ వేగంతోను ఒక వ్యక్తి తన ఇంటి నుండి ఆఫీస్కి ఫార్టీ కిలోమీటర్ పర్ అవర్ వేగంతోను ఆఫీస్ నుండి ఇంటికి సిక్స్టీ కిలోమీటర్ పర్ అవర్ వేగంతోను ప్రయాణించాడు ప్రయాణించాడు ప్రయాణానికి పట్టిన మొత్తము కాలము ప్రయాణానికి పట్టిన మొత్తము కాలము తొంభై నిమిషాలు అయితే ప్రయాణానికి పట్టిన మొత్తం కాలము తొంభై నిమిషాలు అయితే ఇంటి నుండి ఆఫీసు ఎంత దూరము ఇంటి నుండి ఆఫీసు ఎంత దూరము ఒక వ్యక్తి తన ఇంటి నుండి ఆఫీస్కి ఫార్టీ కిలోమీటర్ పర్ అవర్ వేగంతోను ఆఫీస్ నుండి ఇంటికి సిక్స్టీ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళాడు ప్రయాణానికి పట్టిన మొత్తం కాలము తొంభై నిమిషాలు అయితే ఇంటి నుండి ఆఫీసుకి ఎంత దూరము ముందుగా మనం ఏం చేయాలి సరాసరి వేగము కనుక్కోవాలి ముందుగా మనము సరాసరి వేగము కనుక్కోవాలి ఎందుకు అతను ఇంటి నుండి ఆఫీస్కి ఆఫీస్ నుండికి రెండు దూరాలు సమానం కాబట్టి సరాసరి వేగము టూ ఎక్స్ వై వై ఎక్స్ ప్లస్ వై అవుతుంది సో రెండు సమాన దూరాలని వేర్వేరు వేగాలతో ప్రయాణించినప్పుడు ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ వై కిలోమీటర్ పర్ అవర్ వేగాలతో ప్రయాణిస్తే సరాసరి వేగము టూ ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై అవుతుందని ఇప్పుడే చెప్పాను సో ఇక్కడ టూ ఇంటూ ఫార్టీ ఇంటూ సిక్స్టీ బై ఎక్స్ ప్లస్ వై ఉంది సో ఫార్టీ ప్లస్ సిక్స్టీ ఫార్టీ ప్లస్ సిక్స్టీ రాస్తాం మనం సో టూ ఇంటూ ఫార్టీ ఇంటూ సిక్స్టీ బై ఫార్టీ ప్లస్ సిక్స్టీ ఎంత హండ్రెడ్ డైరెక్ట్గా ఈ టూ నెంబర్స్ని మనం ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే క్యాన్సిల్ చేయకూడదు ఎప్పుడైనా ఈక్వేషన్లో ఒక ఫ్రాక్షన్లో ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే డైరెక్ట్ క్యాన్సిల్ చేయకూడదు అప్పుడు వాటిని ముందుగా తొలగించాలి సో రిమూవ్ చేయండి ప్లస్ని నలభై ప్లస్ అరవై ఎంత వంద సో ఈ రెండు నెంబర్లు కూడా జీరోతో క్యాన్సిల్ అవుతుంది చూడండి జీరో జీరో క్యాన్సల్ జీరో జీరో క్యాన్సల్ సో టూ ఇంటూ ఫోర్ ఎయిట్ ఎయిట్ ఇంటూ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ కిలోమీటర్ పర్ అవర్ సో యావరేజ్ స్పీడ్ ఎంత వచ్చింది ఫార్టీ ఎయిట్ కిలోమీటర్ పర్ అవర్ యావరేజ్ స్పీడ్ ఫార్టీ ఎయిట్ కిలోమీటర్ పర్ అవర్ అయితే ఇప్పుడు ప్రయాణించిన మొత్తం దూరం ఎంత టోటల్ డిస్టెన్స్ ఎంత ప్రయాణించిన మొత్తం దూరం ఎంత దూరము ఇదికల్ టు టైం ఇంటూ టైం ఇంటూ స్పీడ్ అని మీకు చెప్పాను స్పీడ్ యూనిట్స్ ఏంది కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నాయి టైం నిమిషాల్లో ఉంది కాబట్టి ఈ నిమిషాలని మీరు గంటలోకి మార్చండి తొంభై నిమిషాలు అంటే అరవై నిమిషాలు ప్లస్ ముప్పై నిమిషాలు అరవై నిమిషాలు అన్నప్పుడు వన్ అవర్ అవుతుంది ముప్పై నిమిషాలు అన్నప్పుడు హాఫ్ ఎన్ అవర్ అవుతుంది అంటే ఈ నైంటీ మినిట్స్ని మనము వన్ అండ్ హాఫ్ అవర్గా రాయవచ్చు నైంటీ మినిట్స్ని వన్ అండ్ హాఫ్ అవర్గా రాయవచ్చు దీన్ని మనము ఇంప్రాపర్గా మార్చినట్లయితే అంటే ఇది మిశ్రమ భిన్నము మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చినట్లయితే టూ ఇంటూ వన్ టూ టూ ప్లస్ వన్ త్రీ త్రీ బై టూ ఇయర్స్ అవుతుంది అంటే టైము టైము నైంటీ మినిట్స్ అన్నప్పుడు టైం నైంటీ మినిట్స్ అన్నప్పుడు ఎంత అవుతుంది వన్ అండ్ హాఫ్ అవర్ సో ఇట్ ఈస్ ఈక్వల్ టు త్రీ బై టూ అవర్ సో మూడు బై రెండు గంటలు అవుతుంది సో డిస్టెన్స్ ఎదుగులు టైం టు స్పీడ్ టైం ఎంత నాన్న త్రీ బై టూ స్పీడ్ ఎంత వచ్చింది ఫార్టీ ఎయిట్ దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే రెండు ఒకట్ల రెండు 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 నాలుగు రెండు నాలుగు ఎనిమిది సో త్రీ ఇంటూ ట్వంటీ ఫోర్ వాట్ ఈస్ ద్రీ ఇంటూ ట్వంటీ ఫోర్ సెవెంటీ టూ కిలోమీటర్ సో క్వశ్చన్ ఏంటి ఇంటి నుండి ఆఫీస్కు ఎంత దూరము అని అడిగారు సో మన ఆన్సర్ ఏమి వచ్చింది సెవెంటీ టూ కిలోమీటర్ వచ్చింది ఇప్పుడు చెప్పండి ఈ సెవెంటీ టూ కిలోమీటర్ అనేది కరెక్ట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా ఈజ్ ఫైనల్ ఆన్సర్ నో ఇట్ ఈజ్ నాట్ ఫైనల్ ఆన్సర్ ఎందుకు అంటే క్వశ్చన్లో ఏమడిగారు ఇంటి నుండి ఆఫీస్కు ఎంత దూరము అన్నారు మనకు వచ్చింది ఎంత సెవెంటీ టూ వచ్చింది ఏంటి ఆ సెవెంటీ అతడు ప్రయాణించిన మొత్తము దూరము అతడు ఇంటి నుండి ఆఫీస్కి వెళ్ళాడు ప్లస్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు అంటే తన ఇంటి నుండి ఆఫీస్కి మరియు ఆఫీస్ నుండి ఇంటికి ఈ టూ వేస్లో ఉన్న మొత్తం దూరము ఎంత అంటే డెబ్బై రెండు కిలోమీటర్లు కానీ మనకు కావాల్సింది ఏంటిది ఇంటి నుండి ఆఫీస్కి ఎంత దూరము అంటే దేర్ ఫోర్ ఇంటి నుండి ఆఫీస్కి ఇంటి నుండి ఆఫీస్కి దూరము ఎంత ఆఫీస్కి దూరము ఎంత అంటే ఈ డెబ్బై రెండుని సగం చేయండి ముప్పై ఆరు కిలోమీటర్లు అవుతుంది ముప్పై ఆరు కిలోమీటర్లు అవుతుంది ఇది నోట్ చేసుకొని దెన్ నెక్స్ట్ క్వశ్చన్ రాయండి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ రాయండి సెకండ్ క్వశ్చన్ ఈ యావరేజ్ స్పీడ్లో మరొక క్వశ్చన్ రాయండి సెకండ్ క్వశ్చన్ రాయండి ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఆరు వందల కిలోమీటర్ల దూరాన్ని ఒక వ్యక్తి ఆరు వందల కిలోమీటర్ల దూరాన్ని పది గంటల్లో చేరుకున్నాడు పది గంటల్లో చేరుకున్నాడు ఒక వ్యక్తి ఆరు వందల కిలోమీటర్ల దూరాన్ని పది గంటల్లో చేరుకున్నాడు పది గంటల్లో చేరుకున్నాడు ఆరు వందల కిలోమీటర్లలో ఆరు వందల కిలోమీటర్లు ఆరు వందల కిలోమీటర్లలో మొదట రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరాన్ని మొదట ఎన రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరాన్ని రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరాన్ని ఫార్టీ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తే ఫార్టీ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తే మిగిలిన దూరాన్ని ఏ వేగంతో ప్రయాణించాలి మిగిలిన దూరాన్ని ఏ వేగంతో ప్రయాణించాలి మిగిలిన దూరాన్ని ఏ వేగంతో ప్రయాణించాలి సో ఇక్కడ మొదట ఏంటి అంటే మనకు ఆరు వందల కిలోమీటర్లు వెళ్ళాడు ఒక వ్యక్తి ఆరు వందల కిలోమీటర్లు ఈ ఆరు వందల కిలోమీటర్లు వెళ్ళాలి అంటే అతనికి ఎంత టైం పట్టింది పది గంటల సమయం పట్టింది పది గంటల సమయం అయితే ఇది టోటల్ డిస్టెన్స్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్ టోటల్ టైమ్ టెన్ అవర్స్ ఈ ఆరు వందల కిలోమీటర్లో మొదటి రెండు వందల ఎనభై కిలోమీటర్లని ఫార్టీ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళాడు సో ఈ రెండు వందల ఎనభై కిలోమీటర్లు వెళ్ళడానికి అతనికి ఎంత టైం పట్టింది ఎంత టైం పట్టింది టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ టూ ఎయిటీ బై ఫార్టీ టూ ఎయిటీ బై ఫార్టీ అన్నప్పుడు దీన్ని మనం క్యాన్సల్ చేయండి జీరో జీరో క్యాన్సల్ అవుతుంది నాలుగు ఒకట నాలుగు నాలుగేళ్ళ ఇరవై ఎనిమిది ఏడు గంటల సమయం పట్టింది ఏడు గంటలు అంటే మొదటి రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి అతనికి ఏడు గంటల సమయం పట్టింది మరి ఇప్పుడు ఇక్కడ మిగిలిన దూరము ఎంత మిగిలిన దూరము ఎంత మిగిలిన దూరాన్ని మనము డి టూ అనుకుందాం డి అంటే మొత్తం డిస్టెన్స్ అనుకుందాం డి వన్ అంటే మొదట ప్రయాణించిన రెండు వందల ఎనభై కిలోమీటర్లు అనుకోండి మరి డి టూ ఎంత ఆరు వందల నుండి రెండు వందల రెండు వందల ఎనభై మైనస్ చేయండి ఆరు వందల నుండి రెండు వందల ఎనభై మైనస్ చేయండి సో ఎంత అవుతుంది సో ఇట్ ఈస్ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ కిలోమీటర్ త్రీ ట్వంటీ కిలోమీటర్ సో ఆరు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి అతనికి పది గంటల సమయం పట్టింది అయితే మొదటి రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరాన్ని చాలా స్లోగా వెళ్ళడం జరిగింది చాలా స్లోగా వెళ్ళడం జరిగింది సో ఇప్పుడు మరి మొత్తం టైం ఎంత పది గంటల సమయంలో ఆల్రెడీ ఏడు గంటల సమయం అయిపోయింది సో మిగిలిన టైం ఎంత అంటే మూడు గంటలు సో మిగిలిన సమయము మిగిలిన సమయము అంటే ఆ మూడు వందల ఇరవై కిలోమీటర్లు వెళ్ళడానికి మన వద్ద ఇంకా ఎంత టైం ఉంది టెన్ మైనస్ సెవెన్ అంటే త్రీ అవర్స్ ఉంది సో మూడు వందల ఇరవై కిలోమీటర్లు వెళ్ళడానికి మన వద్ద ఉన్న టైం ఎంత అంటే త్రీ అవర్స్ మాత్రమే సో ఇప్పుడు మిగిలిన దూరం వెళ్ళాలంటే ఏ స్పీడ్లో వెళ్ళాలి మిగిలిన దూరాన్ని వెళ్ళాలంటే అతను ఏ స్పీడ్లో వెళ్ళాలి అంటే స్పీడ్ ఇజ్వల్ టు డిస్టెన్స్ బై టైం డిస్టెన్స్ బై టైం మూడు వందల ఇరవై బై మూడు అవుతుంది మూడు వందల ఇరవై బై మూడు సో దీన్ని సింప్లిఫై చేయండి మూడు ఒకట్ల మూడు రెండు అనేది మూడు చేత భాగించబడదు మరొక డిజిట్ తీసుకోండి ఎప్పుడైనా భాగహారంలో రెండు అంకెలు మనం ఒకేసారి తీసుకుంటే జీరో రాయాలి మూడు ఆర్ల పద్దెనిమిది మూడు ఆర్ల పద్దెనిమిది శేషము రెండు ఉంటుంది కాబట్టి పక్కన డెసిమల్ పెట్టి రెండు పక్కన జీరో రాయండి ఇరవై అవుతుంది మూడు ఆర్ల పద్దెనిమిది మరలా శేషము రెండు ఉంటుంది డెసిమల్ ఉంది కాబట్టి పక్కన జీరో రాయచ్చు మళ్ళీ ఇరవై అవుతుంది మూడు ఆరుల పద్దెనిమిది సో సో వన్ నాట్ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ వన్ నాట్ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణించాలి సో అతను మిగిలిన దూరాన్ని అంటే టోటల్ టెన్ అవర్స్లో అతను తన యొక్క డెస్టినేషన్ రీచ్ కావాలి కాబట్టి మొదటి రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరాన్ని ఫార్టీ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తే మిగిలిన దూరాన్ని ఇన్ టైంలో రీచ్ కావాలి అంటే ఎంత స్పీడ్తో వెళ్ళాలి వన్ నాట్ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళాల్సి ఉంటుంది రాయండి మరొక ప్రశ్న రాయండి థర్డ్ క్వశ్చన్ రాయండి మూడవ ప్రశ్న రాయండి మూడవ ప్రశ్న ఒక వ్యక్తి మూడు సమాన దూరాలను ఒక వ్యక్తి మూడు సమాన దూరాలను మూడు సమాన దూరాలను ట్వంటీ కిలోమీటర్ పర్ అవర్ థర్టీ కిలోమీటర్ పర్ అవర్ అండ్ సిక్స్టీ కిలోమీటర్ పర్ అవర్ వేగాలతో ప్రయాణించాడు ఒక వ్యక్తి మూడు సమాన దూరాలను ట్వంటీ కిలోమీటర్ పర్ అవర్ థర్టీ కిలోమీటర్ పర్ అవర్ అండ్ ఫార్టీ కిలో సిక్స్టీ కిలోమీటర్ పర్ అవర్ వేగాలతో ప్రయాణించాడు అయితే మూడు సమాన దూరాలు అయితే వారి సరాసరి వేగం ఎంత వారి సరాసరి వేగం ఎంత ఫైండ్ ఈజ్ యావరేజ్ స్పీడ్ మూడు సమాన దూరాలని ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ వై కిలోమీటర్ పర్ అవర్ జెడ్ కిలోమీటర్ పర్ అవర్ వేగాలతో ప్రయాణిస్తే వారి యొక్క సరాసరి వేగం ఎంత మనం చెప్పుకున్నాం ఇప్పుడే త్రీ ఎక్స్ వై జెడ్ బై ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ జెడ్ ఎక్స్ అవుతుంది సో త్రీ ఇంటూ ఎక్స్ వాల్యూ ఇరవై వై వాల్యూ ముప్పై జెడ్ వాల్యూఆఆఆర్వై గ్రూప్ వన్ మీన్స్ ఎగ్జామినేషన్ కాబట్టి కింద స్టెప్స్ రాయాల్సిందే మీరు ఎక్స్ వై అంటే ట్వంటీ ఇంటూ థర్టీ ప్లస్ వై జెడ్ థర్టీ ఇంటూ సిక్స్టీ మనకు ప్రిలిమెనరీ ఎగ్జామినేషన్లో అయితే మీరు డైరెక్ట్ సింప్లిఫై చేసి ఫైనల్ వాల్యూ కింద రాయాలి బట్ ఇక్కడ మాత్రం పూర్తిగా ప్రతి స్టెప్ రాయండి ప్లస్ జెడ్ ఎక్స్ జెడ్ వాల్యూ సిక్స్టీ ఎక్స్ వాల్యూ ట్వంటీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేట్లో ఎప్పుడైనా ఇంటూ ఉంటే వాటిని మల్టిప్లై చేయకండి అదేవిధంగా ఉంచండి క్యాన్సల్ చేసిన తర్వాత ఫైనల్గా మిగిలిన వాల్యూస్ని మనం మల్టీప్లై చేద్దాం త్రీ ఇంటూ ట్వంటీ ప్లే ట్వంటీ త్రీ ఇంటూ ట్వంటీ ఇంటూ ట్వంటీ ఇంటూ థర్టీ ఇంటూ సిక్స్టీ బై మొత్తం నేను సింప్లిఫై చేయండి ఇరవై ఇంటూ ముప్పై ఎంత ఆరు వందలు ముప్పై ఇంటూ అరవై పద్దెనిమిది మూడు ఆర్ల పద్దెనిమిది సో పద్దెనిమిది వందలు అరవై ఇంటూ ఇరవై పన్నెండు వందలు దీన్ని మనం టోటల్ చేయండి పన్నెండు వందలు ప్లస్ పద్దెనిమిది వందలు మూడు వేలు మూడు వేలు ప్లస్ ఆరు వందలు మూడు వేల ఆరు వందలు ఇందులో ఏమైనా కామన్గా ఉంటే వాటిని క్యాన్సిల్ చేయండి జీరో జీరో క్యాన్సిల్ చేశాము మరొక జీరో జీరో క్యాన్సల్ చేశాము ఆరు ఒకట్ల ఆరు ఆరు ఆరుల ముప్పై ఆరు మూడు ఒకట్ల మూడు మూడు రెండుల ఆరు రెండు ఒకట్ల రెండు రెండు పదుల ముప్పై రెండు పదుల ఇరవై సో మూడు ఇంటూ పది ఎంతనా మూడు ఇంటూ పది ముప్పై సో వారి యొక్క యావరేజ్ స్పీడ్ అంటే థర్టీ కిలోమీటర్ పర్ అవర్ వారి యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత అవుతుంది థర్టీ కిలోమీటర్ పర్ అవర్ ఓకే దెన్ నెక్స్ట్ వన్ ఇందులో మరొక క్వశ్చన్ రాయండి ఇందులో మరొక క్వశ్చన్ రాయండి ఫోర్త్ క్వశ్చన్ ఒక వ్యక్తి తన ప్రయాణంలో ఒక వ్యక్తి తన ప్రయాణంలో మొదటి రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరాన్ని రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరాన్ని విమానంలో 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 సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్ పర్ అవర్ వేగంతోను సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్ పర్ అవర్ వేగంతోను మూడు వందల అరవై కిలోమీటర్ల దూరాన్ని మూడు వందల అరవై కిలోమీటర్ల దూరాన్ని రైలులో వన్ ట్వంటీ కిలోమీటర్ పర్ అవర్ వేగంతోను నూట పది కిలోమీటర్ల దూరాన్ని నూట పది కిలోమీటర్ల దూరాన్ని బైకుపై ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ వేగంతోను చివరి ముప్పై కిలోమీటర్ల దూరాన్ని చివరి ముప్పై కిలోమీటర్ల దూరాన్ని ఆటోపై థర్టీ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తే థర్టీ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తే వారి సరాసరి వేగము ఎంత వారి సరాసరి వేగము ఎంత సో ఇక్కడ ఒక వ్యక్తి అసమాన దూరాలను వేరువేరు వేగాలతో ప్రయాణిస్తున్నాడు అసమాన దూరాలని వేరువేరు వేగాలతో ప్రయాణిస్తున్నప్పుడు సరాసరి వేగము మీకు ఆల్రెడీ చెప్పాను సరాసరి వేగము సరాసరి వేగము ఎంత సూత్రము ప్రయాణించిన మొత్తము దూరము బై ప్రయాణించిన మొత్తము దూరము బై ప్రయాణానికి బట్టిన మొత్తము కాలము చేయాలి మొత్తము కాలము చేయాలి దూరము అంటే ఆల్రెడీ మనకు క్వశ్చన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది రెండు వేల నాలుగు వందలు మూడు వందల అరవై నూట పది ముప్పై వీటిని సింపుల్గా మీరైనా ఎవరైనా యాడ్ చేయగలుగుతారు బై మొత్తము కాలము అన్నారు టైం అనేది క్వశ్చన్లు ఇవ్వలేదు మరి ఇవ్వనప్పుడు ఏ విధంగా చేయాలి టైంని మనం కనుక్కోవాలి టైం ఎలా కనుక్కుంటాం మీకు తెలుసు ఫార్ములా డిస్టెన్సు స్పీడ్ ఇచ్చినప్పుడు టైం ఫార్ములా ఏంటి టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ ఆ విషయం మీకు తెలుసు సో ఇప్పుడు చూద్దాం ఈ క్వశ్చన్ని మొత్తము దూరము అంటే రెండు వేల నాలుగు వందలు ప్లస్ మూడు వందల అరవై ప్లస్ నూట పది ప్లస్ ముప్పై ఇది ప్రయాణించిన మొత్తం దూరం బై ప్రయాణానికి పట్టిన మొత్తము కాలము విమానంలో ఎంత టైం ప్రయాణించాడు విమానంలో ప్రయాణించిన దూరము రెండు వేల నాలుగు వందలు బై వేగము ఎంత ఆరు వందలు ఇది విమానంలో ప్రయాణించిన కాలము అవుతుంది ప్లస్ ట్రైన్లో ఎంత ఎంత టైం ప్రయాణించాడు టైం ఇదుకలో డిస్టెన్స్ బై స్పీడ్ రైలులో ప్రయాణించిన దూరము మూడు వందల అరవై అందులో వేగం ఎంత అంటే నూట ఇరవై కిలోమీటర్లు గంటకి నెక్స్ట్ బైక్ పైన నూట పది కిలోమీటర్లు వెళ్ళాడు వేగము ఫిఫ్టీ ఫైవ్ సో టైం ఇదుకలు డిస్టెన్స్ బై స్పీడ్ చివరిగా ఆటో మీద థర్టీ కిలోమీటర్ థర్టీ బై థర్టీ ఎప్పుడైనా నెంబర్స్ మనం క్యాన్సిల్ చేయాలి అంటే ప్లస్ సింబల్ కానీ మైనస్ సింబల్ కానీ ఈక్వేషన్లో ఉండొద్దు అని మీకు చెప్పాం సో ప్లస్ ఇందులో ప్లస్లు ఉన్నాయి కాబట్టి వాటిని తొలగించండి ముందు న్యూమరేటర్లో ఉన్న వాల్యూస్ని యాడ్ చేద్దాం సో యాడ్ చేయండి నూట పది ప్లస్ ముప్పై ఎంత అవుతుంది నూట నలభై మూడు వందల నలభై ప్లస్ నూట నలభై ఎంత అవుతుంది ఐదు వందలు రెండు వేల నాలుగు వందలు ప్లస్ ఐదు వందలు ఎంత అవుతుంది రెండు వేల తొమ్మిది వందలు నూట పది ప్లస్ ముప్పై నూట నలభై నూట నలభై ప్లస్ అరవై రెండు వందలు రెండు వందలు ప్లస్ మూడు ఐదు వందలు రెండు వేల నాలుగు వందలు ప్లస్ ఐదు వందలు రెండు వేల తొమ్మిది వందలు బై టైం చూడండి ఆరు వందల ఒకట్లో ఆరు వందలు ఆరు వందల నాలుగులో రెండు వేల నాలుగు వందలు నూట ఇరవై ఒకట నూట ఇరవై నూట ఇరవై ముళ్ళ మూడు వందల అరవై యాభై ఐదు ఒకటి యాభై ఐదు యాభై ఐదు రెండు నూట పది ముప్పై ఒకట్ల ముప్పై ముప్పై ఒకట్ల ముప్పై అంటే విమానంలో ప్రయాణించిన సమయం ఎంత నాలుగు గంటలు రైలులో ప్రయాణించిన సమయము మూడు గంటలు బైక్ పైన ప్రయాణించిన సమయము రెండు గంటలు ఆటోలో ప్రయాణించిన సమయము వన్ అవర్ సో ఇవి మొత్తాన్ని యాడ్ చేయండి నాలుగు ప్లస్ మూడు ఏడు ఏడు ప్లస్ రెండు తొమ్మిది తొమ్మిది ప్లస్ ఒకటి అంతా పది సో ప్రయాణించిన మొత్తం దూరం బై ప్రయాణానికి పట్టిన మొత్తం కాలం అని చెప్పాను రెండు వేల తొమ్మిది వందలు బై పది రెండు వేల తొమ్మిది వందలు బై పది అంటే ఇక్కడ చివరున్న ఈ జీరో జీరో మనం క్యాన్సిల్ చేసినట్లయితే జీరో జీరో క్యాన్సిల్ చేసినట్లయితే వారి యొక్క సరాసరి వేగం ఎంత వస్తుంది వారి యొక్క సరాసరి వేగం ఎంత వస్తుంది అంటే టూ నైంటీ కిలోమీటర్ పర్ అవర్ సరాసరి వేగం ఎంత అంటే టూ నైంటీ కిలోమీటర్ పర్ అవర్ సో ఇలాంటి ప్రశ్న మనకు సరాసరి వేగం నుండి ఎగ్జామ్లో రావచ్చే అవకాశం ఉంది డైరెక్ట్గా ఇంటి నుండి ఆఫీస్కి ఆఫీస్ నుండింటికి అలాంటి క్వశ్చన్ అడగకపోవచ్చు డిఫరెంట్ స్పీడ్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ డిస్టెన్స్ ఉన్నప్పుడు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది సేమ్ ఇలాంటి క్వశ్చన్ గతంలో ఒకసారి అడిగారు కాబట్టి సేమ్ ఇదే మోడల్లో ఉన్న క్వశ్చన్ గతంలో వచ్చింది కాబట్టి దీనికి మీరు ఆన్సర్ కనుక్కునే ప్రయత్నం చేయండి మళ్ళీ ఒకసారి వినండి ఒక వ్యక్తి రెండు కానీ అంతకన్నా ఎక్కువ అసమాన దూరాలని వేర్వేరు వేగాలతో ప్రయాణిస్తే సరాసరి వేగం ఎంత అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం ఈ ఫామ్లని ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నప్పుడు కూడా మనం ఉపయోగించుకోవచ్చు సమానమైన దూరాలు ఉన్నప్పుడు కూడా దీన్ని వాడుకోవచ్చు కానీ అసమాన దూరాలు ఉన్నప్పుడు మాత్రం ఈ ఒక్క మార్గమే ఉంది వేరే మార్గం లేదు రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు ఈ ఫామ్లో అప్లై చేయొచ్చు లేదా మొదటి ఫామ్లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇదే మోడల్లో మీకు ఒక ప్రశ్న ఇస్తాను దానికి మీరు ఓన్గా కనుక్కునే ప్రయత్నం చేయండి సో ఒక చిన్న క్వశ్చన్ మీరు కనుక్కోండి సేమ్ ఇదే మోడల్లో ఒక చిన్న ప్రశ్న ఇస్తాను అది కనుక్కునే ప్రయత్నం చేయండి ఒక వ్యక్తి తన ఇంటి నుండి ఆఫీస్కి ఫిఫ్టీన్ కిలోమీటర్ పర్ అవర్ వేగంతోను ఆఫీస్ నుండి ఇంటికి సిక్స్టీ కిలోమీటర్ పర్ అవర్ వేగంతోను ప్రయాణిస్తే ప్రయాణించాడు ప్రయాణానికి పట్టిన కాలము ముప్పై నిమిషాలు అయితే ఇంటి నుండి ఆఫీస్కి ఎంత దూరము ఇది మీరు ట్రై చేయండి ఒక వ్యక్తి తన ఇంటి నుండి ఆఫీస్కి ఫిఫ్టీన్ కిలోమీటర్ పర్ అవర్ వేగంతోను ఆఫీస్ నుండి ఇంటికి సిక్స్టీ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళాడు ప్రయాణానికి పట్టిన మొత్తం కాలము ముప్పై నిమిషాలు అయితే వారి సరాసరి వేగమైనతో కనుక్కోండి ఇది చేయండి ఓకే చేసి ఇది యూట్యూబ్లో కూడా ఉంటుంది కాబట్టి మీ యొక్క ఆన్సర్ని యూట్యూబ్లో కామెంట్ రూపంలో పెట్టండి తెలిస్తే కరెక్టు తెలియకుంటే నేను కీ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ